గురుగారు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి గురుగారు ఎనిమిదవదైనటువంటి వృశ్చిక రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం మూడు అంటే సమానంగా ఉంది వీరికి సంవత్సరం ఈ రాశి వారికి గురువు ఆరవ స్థానంలో సువర్ణమూర్తిగాను శని నాలుగవ స్థానంలో సువర్ణమూర్తిగాను రాహుకేతువులు ఆరు పన్నెండు రాసుల ఎందు స్థానాల్లో వీళ్ళకి తామ్రమూర్తులుగా ఈ సంవత్సరం అంతా కూడా సంచరిస్తూ ఉంటారు ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ఇందాట కర్కాటక రాశికి అష్టమ శని ఎట్లా చెప్పుకున్నామో ఈ అర్ధాష్టమ శని కూడా రెండున్నర సంవత్సరాలు మొన్ననే మారినటువంటి కుంభరాశిలోకి మారిన శని ద్వారా వీళ్ళకి అర్ధాష్టమ శని ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి ఏలినాటి శని ఎట్లాంటి ఫలమో అటువంటి ఫలాలనే ఈ అర్ధాష్టమ అష్టమ శనులు కూడా ఇస్తాయి అయితే ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఇది మాత్రం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి అర్ధాష్టమ శని ఈ సంవత్సరం లాగాయితూ రెండున్నర సంవత్సరాలు ఉండటం బాగా వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మనం గ్రహించాలి గురువు ద్వారా వీళ్ళకి భాగస్వామ్య వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి వ్యాపారం చేసే వాళ్ళలో భాగస్వాములతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆ గురువు ప్రభావం వల్ల వీళ్ళ కీర్తి కూడా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది ఏ వృత్తివారికైనా కూడా అనుకూలంగా ఈ సంవత్సరం వీళ్ళకి కనిపిస్తుంది అక్టోబర్ నవంబర్ నెలల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఖర్చులు అధికంగా అప్పులు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి వాటన్నిటిని కూడా అవ్వకుండా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది వీళ్ళు నియమించుకోవచ్చు దానికి సంబంధమైనటువంటి విషయాల్ని వీళ్ళు బుద్ధితోటి జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి ఈ అర్ధాష్టమ శని శని వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి బాధలన్నిటిని కూడా తప్పించుకోవటం కోసం వీళ్ళు మానసికంగా ముందు బలంగా ఉండాలి అటు తర్వాత ఇందా చెప్పినట్టుగా శివారాధన వీళ్ళకి ఈ అర్ధాష్టమ శని వల్ల వచ్చేటటువంటి రోగ సంబంధమైన ఇబ్బందులు అట్లాగే గాయాలు అట్లాగే మానసిక రుగ్మతలు స్థాన చలనము ఇవన్నీ కూడా వీళ్ళకి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అర్ధాష్టమ శని తప్పించుకోవటం కోసం వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి మాస శివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధిస్తూ రుద్రంతో అభిషేకం చేసుకుంటూ ప్రతిరోజు శివనామస్మరణ సోమవారం శివాలయ దర్శన ప్రదక్షిణలు ఇవన్నీ కూడా వీళ్ళు ఈ అర్ధాష్టమ శని నుంచి తప్పించుకోవడానికి కారణమవుతాయి అట్లాగే వీళ్ళకి శుభ ఫలితాలు చేకూర్చడానికి గురువు రాహుకేతువులు శుభస్థానాల్లో ఉన్నారు కాబట్టి మిశ్రమంగా ఉండటం చేత వీళ్ళంతా జాగ్రత్తగా ఆ శనిని తప్పించుకోవటానికి శివారాధన చేస్తూ ఈ సంవత్సరాన్ని జాగ్రత్తగా గడుపుకోవటం శుభమైనటువంటి ఫలదాయకంగా మనం ఈ సంవత్సరం వృశ్చిక రాశి గురించి తెలుసుకోవచ్చు